हेलो गाइस, वेलकम टू WWE तेलुगु टॉक्स लेटेस्ट अपडेट्स सो मैं ముందుకు వచ్చాను. మళ్ళీ లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ హార్ట్ బిజినెస్ ఇస్ బ్యాక్ టు WWE మండే నైట్ రా. షీల్డ్ న్యూ డే తర్వాత ఫ్యాన్స్ కి బాగా నచ్చిన ఫ్యాక్షన్ ది హార్ట్ బిజినెస్. లాస్ట్ ఇయర్ 2020 లో MVP అండ్ ఆల్ మైటీ బాబ్ లెస్లీ, సెల్టన్ బెంజమిన్ అండ్ సెంట్రిక్ అలెగ్జాండర్ తో క్రియేట్ చేసిన హార్ట్ బిజినెస్ ని WWE కొన్ని మంత్స్ వరకు బాగానే బుకింగ్ చేసింది. మ్యాచెస్ అగేన్స్ట్ రెట్రిబ్యూషన్ అండ్ న్యూ డే ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఈవెన్ హార్ట్ బిజినెస్ మెంబర్స్ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ బెల్ట్స్ ని కూడా విన్ అయ్యారు. బట్ ఆఫ్టర్ 8 మంత్స్ ఆఫ్ హార్ట్ బిజినెస్ ఫార్మేషన్ WWE చైర్మన్ విన్స్ మెక్మాన్ కి ఈ టీమ్ మీద ఇంట్రెస్ట్ పోయేసింది. అతను బిఫోర్ రెసల్మేనియా 37 ది హార్ట్ బిజినెస్ ని బ్రేకప్ చేసే డిసిజన్ తీసుకుని హార్ట్ బిజినెస్ విన్ అయిన రా ట్యాగ్ టీమ్ టైటిల్స్ ని ఆఫ్టర్ 84 డేస్ తర్వాత మళ్ళీ న్యూ డేకి విన్ చేపించి బాబీ లాష్లీ తన టీమ్మేట్స్ మీద అటాక్ చేసేలాగా స్క్రిప్ట్ ని రెడీ చేపించాడు. విన్స్ మెక్మాన్ బాబీ లాష్లీని సింగిల్ డామినేట్ సూపర్ స్టార్ గా రిప్రజెంట్ చేసేకి అపోలో WWE ఛాంపియన్ అయిన మిజ్ ను ఓడిపించేసి బాబీ లాష్లీని WWE ఛాంపియన్షిప్ ని గెలిపించాడు. ఫార్మర్ US ఆర్మీ సోల్జర్ బాబీ లాష్లీ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ బోడ్కాస్ట్ లో రివీల్ చేశాడు తనకి హార్ట్ బిజినెస్ తో కలిసి వర్క్ చేయాలని ఉన్నదంట. బట్ విన్స్ మెక్మాన్ తన రిక్వెస్ట్ ని అక్సెప్ట్ చేయకుండా టీమ్ ని బ్రేక్ చేశాడంట. తర్వాత సెంట్రిక్ అలెగ్జాండర్ అండ్ సెల్టన్ బెంజమిన్ ని WWE మెయిన్ ఈవెంట్ కి షిఫ్ట్ చేసింది. మెయిన్ ఈవెంట్ లో ఓన్లీ చిన్న చిన్న రెస్లర్స్ పర్ఫామ్ చేస్తారు. ఈ వీక్ జరిగిన మండే నైట్ రాలో మనకి స్టార్టింగ్లోనే WWE ఛాంపియన్షిప్ మ్యాచ్ చూసేకి దొరికింది బిట్వీన్ బాబీ లాష్లీ అండ్ బిగ్ ఈ. ఫ్యూ మినిట్స్ రెస్లింగ్ చేసిన తర్వాత సెంట్రిక్ అండ్ సెల్టన్ బెంజమిన్ అవుట్ ఆఫ్ నోవేర్ అపేర్ అయ్యారు అండ్ బో సూపర్ స్టార్ హార్ట్ బిజినెస్ టీ షర్ట్ వేసుకుని ఉన్నారు. హార్ట్ బిజినెస్ మెంబర్స్ బిగ్ని డిస్ట్రాక్ట్ చేయడంతో బాబీ లాష్లీ బిగ్కి స్పేర్ ఇచ్చి పిన్ చేసే సమయానికి న్యూ డే మెంబర్స్ జేవియర్ వుడ్స్ అండ్ కాఫీ కింగ్స్టన్ వచ్చి సేవ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయింది. WWE ఆఫీషియల్ యాడమ్ పియర్స్ వచ్చి స్టీల్ కేజ్ మ్యాచ్ అనౌన్స్ చేశాడు ఫర్ WWE ఛాంపియన్షిప్. సో విదౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ హార్ట్ బిజినెస్ అండ్ న్యూ డే మెంబర్స్ మ్యాచ్ కంటిన్యూ జరగాలని. WWE స్టీల్ కేజ్ మ్యాచ్ బుక్ చేసి కూడా యూజ్ లేదు బికాస్ WWE స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది కాబట్టి బిగ్ ఈ మ్యాచ్ని విన్ అవ్వాల్సింది. అలాగే జరిగింది. బిగ్ ఈ మ్యాచ్ని విన్ అయ్యి టైటిల్ని రిటర్న్ చేసుకున్నాడు అండ్ లాస్ట్లో డూప్లికేట్ టైర్ వచ్చి బిగ్ ఈని ఛాలెంజ్ చేశాడు ఫర్ WWE ఛాంపియన్షిప్. బట్ ఈ వీక్ జరిగిన స్మాక్డౌన్లో రా సూపర్ స్టార్ అయిన డ్రూ మెక్ఇంటైర్ ని WWE స్మాక్డౌన్కి షిఫ్ట్ చేసింది. యాజ్ ఎ రిజల్ట్ నెక్స్ట్ వీక్ రాలో బిగ్ ఈని న్యూ ఒపోనెంట్ ఛాలెంజ్ చేస్తాడు. బట్ ఇక్కడ రియల్ క్వశ్చన్ వచ్చేసి వై ది హార్ట్ బిజినెస్ కమ్ టు WWE రా ఆఫ్టర్ 5 మంత్స్. ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ MVP. ఎస్ ఫ్రెండ్స్, MVP WWE నుండి ఆప్షన్ ఉండడం వల్లనే హార్ట్ బిజినెస్కి మళ్ళీ కంపాక్ చేసే ఛాన్స్ వచ్చింది. మీరు నోటీస్ చేసింటారు 17 సెప్టెంబర్ జరిగిన రాలో వైపర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ బాబీ లాష్లీ టైటిల్ మ్యాచ్లో ర్యాండీ ఆర్టన్ MVPకి ఫ్లోర్ మీద ఆర్కే వచ్చాడు. అప్పటి నుండి MVP రాలో కనిపించడం లేదు. అకార్డింగ్ టు WWE స్టోరీ లైన్ MVPకి రీబీ ఇంజరీ అయింది ఆఫ్టర్ టేకింగ్ ఆర్కేఓ ఫ్రమ్ ర్యాండీ ఆర్టన్ ఆన్ ది ఫ్లోర్ అండ్ తనకి 4 to 6 వీక్స్ పడుతుందంట రికవర్ అయ్యేకి. బట్ MVP WWE నుంచి అబ్సెంట్ ఉండేకి రియల్ రీజన్ వేరే ఉంది గైస్. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం MVPకి లాస్ట్ వీక్ నీ సర్జరీ అయింది అండ్ తను ప్రాబబ్లీ నవంబర్ వరకు WWEలో కంబ్యాక్ చేస్తాడు. WWE MVP రియల్ మెడికల్ కండిషన్ని కవర్ చేసేకి ఫాల్స్ రీపీ ఇంజరీని యూజ్ చేసింది. MVP వెళ్ళినాచి ఆల్ మైటీ బాబీ లాష్లీని WWE సరిగ్గా బుక్ చేయడం లేదు. అందుకే రీసెంట్ మ్యాచెస్లో బాబీ లాష్లీ ఓడిపోతున్నాడు. బాబీ లాష్లీని న్యూ వేలో బుకింగ్ చేసేకి అండ్ MVP స్పేస్ని ఫిల్అప్ చేసేకి WWE హార్ట్ బిజినెస్ని బాబీ లాష్లీతో జత చేసింది. ఈవెన్ MVP ఫ్యూ డేస్ ముందు బాబీ లాష్లీ బిగ్తో WWE ఛాంపియన్షిప్ లూజ్ అయ్యాక సెల్టన్ బెంజమిన్తో ఇన్స్టాగ్రామ్లో ఫోటో పోస్ట్ చేస్తూ హార్ట్ బిజినెస్ రీయూనియన్ గురించి అప్డేట్ ఇచ్చాడు. అలాగే సెంట్రిక్ అలెగ్జాండర్ కూడా బాబీ లాష్లీకి 2 వీక్స్ ముందు ఇండైరెక్ట్గా బ్యాకప్ సపోర్ట్ ఇచ్చాడు ట్విట్టర్లో. MVP బాబీ లాష్లీ బెంజమిన్ అండ్ అలెగ్జాండర్ యునైటెడ్ అయ్యాక ట్విట్టర్లో క్లాపింగ్ ఇమోజీ షేర్ చేస్తూ తన టీమ్మేట్స్కి కాంగ్రాచులేషన్ చెప్పాడు. ఇప్పుడు హార్ట్ బిజినెస్ యునైటెడ్ కావడంతో ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. స్మాక్డౌన్లో బ్లడ్ లైన్ డామినేట్ చేసినట్టు రాలో కూడా హార్ట్ బిజినెస్ డామినేట్ చేయాలని చూద్దాం. WWE అప్కమింగ్ డ్రాఫ్ట్లో హార్ట్ బిజినెస్ రాల్ ఉంటుందో లేకుంటే స్మాక్డౌన్ బ్రాండ్కి షిఫ్ట్ అవుతుందో.